డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్భూషణ్ పై రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల్లో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. బ్రిజ్భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేసిన మైనర్ తన వాగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు పాటియాలా కోర్టులో 1500 పేజీలతో కూడిన ఛార్జిషీట్ దాఖలు చేశారు. సెలక్షన్స్లో తాను ఎంపిక కాలేదనే కోపంతో ఓ మైనర్ లైంగిక ఆరోపణలు చేసిందని పోలీసులు ఛార్జిషీట్లో చెప్పారు. బ్రిజ్భూషణ్పై నమోదు చేసిన పోక్సో కేసును తొలగించాలని కోరుతూ పాటియాలా హౌజ్ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఆ కేసును నిర్ధారించే ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. కాగా దీనిపై జూలై 4 విచారణ జరగనుంది. రెడ్డి కిరాంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, బ్రిజ్భూషణ్ పై రెజ్లర్లు చేసిన ఈ లైంగిక ఆరోపణల్లో ఒక మైనర్ బాలిక అయితే కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నట్లుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి వివరాలేంటి? గత కొంతకాలంగా రేఖ రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ పై గత కొంతకాలంగా రెజ్లర్లు అలాగే ఒక మైనర్ బాలిక ఇద్దరు కూడా గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ముందుగా మైనర్ బాలిక విషయానికి వస్తే గనక తనను సెలెక్ట్ చేయలేదనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగానే బ్రిజ్భూషణ్ సింగ్ పై ఆరోపణలు చేసినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. 550 పేజీల అంటే ఇప్పటి వరకు తాను కేసు ఫైల్ చేసినప్పటి నుంచి తన ఆరోపణలు చేసినప్పటి నుంచి కూడా కేసు విచారించిన పోలీసులు 550 పేజీల షార్ట్షీట్ను దాఖలు చేశారు. పట్యాల కోర్టులో ఈ 550 పేజీల షార్ట్షీట్ను దాఖలు చేశారు. అయితే ఇది పోక్సో చట్టం కింద రాదు, అంటే తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల దీన్ని రద్దు చేయాలంటూ కూడా పట్యాల కోర్టులో పోలీసులు సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ కేసును కొట్టేసినట్లుగా కూడా తెలిపారు. అటు మైనర్ బాలిక కూడా తనను ఈ సెలక్షన్స్ జరిగే సమయంలో తనను సెలెక్ట్ చేయలేదని అందువల్లే లైంగిక వేధింపులు చేశారు, లైంగికంగా హింసించారని ఆరోపణల నేపథ్యంలో ఆరోపణలు చేశాను అంటూ కూడా తను కూడా వాంగ్మూలను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల విచారణలో కూడా ఇవే విషయాలు బయటకు వచ్చాయి. మొత్తం విచారణ చేసిన అనంతరం ఇటు బ్రిజ్భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో ఇప్పటి వరకు విచారణ చేసిన సందర్భంగా వాళ్ళు సేకరించిన ఆధారాలను 550 పేజీల రూపంలో షార్ట్షీట్ను పట్యాల కోర్టులో దాఖలు చేశారు. ఇక కేసును కూడా రద్దు చేయాలంటూ కూడా పోలీసులు కోరిన నేపథ్యంలో దీని విచారణ జూలై 4 వాయిదా వేశారు. అంటే ఈ కేసును కంటిన్యూ చేయాలా లేదా క్లోజ్ చేయాలా అనే దానిపై జూలై 4 పట్యాల కోర్టు ఈరోజు ఆర్డర్ ఇష్యూ చేసింది. 4వ తేదీన దీనిపై విచారణ కొనసాగనుంది. ఇక మరోవైపు మహిళా రెజ్లర్లు గత కొంతకాలంగా బ్రిజ్భూషణ్ సింగ్ పై ఆరోపణలు చేస్తున్నారు. మనం ప్రజెంట్ బ్రిజ్భూషణ్ సింగ్ నివాసం వద్ద ఉన్నాం. ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. పారామిలిటరీ బలగాలు కానీ ఢిల్లీ పోలీసులు కూడా మోహరించారు. ఇటు బార్ కేసు కూడా భారీగా ఏర్పాటు చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో 15వ తేదీ వరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్తో సాక్షి మాలిక్ అలాగే బజరంగ్ పునియా ఇద్దరు సమావేశమైన సందర్భంలో కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతుల ఆధారంగా షరతులకు అనుగుణంగా 15వ తేదీ వరకు సమయం ఇవ్వండి, 15వ తేదీలోగా షార్ట్షీట్ దాఖలు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపిన నేపథ్యంలో వారు 15వ తేదీ వరకు ఎటువంటి ఆందోళన కానీ నిరసనలు తెలియచేయమంటూ కూడా వాళ్ళు మాట ఇచ్చారు. దానికి కట్టుబడి ఉంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిరసనలు తెలియజేయలేదు. ఇక దానిలో భాగంగానే ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానిలో భాగంగా మొత్తం ఈరోజు షార్ట్షీట్ దాఖలు చేశారు. రౌజమ్ని కోర్టులో ఈరోజు షార్ట్షీట్ దాఖలు చేశారు. ఒక పెన్ డ్రైవ్, కొన్ని పత్రాలను కూడా షార్ట్షీట్ రూపంలో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీనిపై 22వ తేదీన ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మహిళా రెజ్లర్లు ఏదైతే ఆరోపణ చేశారో లైంగికంగా వేధిస్తున్నారు, బ్రిజ్భూషణ్ సింగ్ తనపై చర్యలు తీసుకోవాలంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు 2 షార్ట్షీట్లు, ఒకటి మైనర్ బాలిక లైంగికంగా వేధిస్తున్నారంటూ తను చేసిన ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవు, దానికి సంబంధించి కూడా విచారించిన షార్ట్షీట్ను 550 పేజీల షార్ట్షీట్ పట్యాల కోర్టులో ఢిల్లీ పోలీసులు సబ్మిట్ చేశారు, షార్ట్షీట్ దాఖలు చేశారు. దానిపై జూలై 4 విచారణ జరగనుంది. మరోవైపు మహిళా రెజ్లర్లు గత కొంతకాలంగా ఏదైతే ఆరోపణ చేస్తున్నారో బ్రిజ్భూషణ్ సింగ్ పై దానికి సంబంధించి కూడా షార్ట్షీట్ దాఖలు చేశారు. కొన్ని పత్రాలను, సీల్డ్ కవర్లో లేని పత్రాలను, సీల్ చేయని పత్రాలను అలాగే ఒక పెన్ డ్రైవ్ను కూడా రౌజని కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేశారు. దానిలో భాగంగా ఈరోజు కొన్ని వాదనలు జరిగిన నేపథ్యంలో దానిపై జూన్ 22న దీనిపై విచారిస్తామంటూ షార్ట్షీట్ను పరిగణలో తీసుకుని ఆ రోజు విచారిస్తామంటూ తెలిపిన నేపథ్యంలో ఆ రోజు ఏం జరుగుతుంది, ఎటువంటి అభియోగాలు నమోదు చేశారని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కేసు ఫైల్ అయినప్పటి నుంచి ఢిల్లీ కలాట్ ప్లేస్ లో 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆ ఎఫ్ఐఆర్ లో సంబంధించి మొత్తం
బ్రిజ్బూట్ సింగ్ సంబంధించిన అనేక మందిని అటు గోండాలోని తన నివాసానికి వెళ్లి మొత్తం 180 మందిని వాటి కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని వారి నివాసంలో పనిచేసే వారిని కానీ ఇతరత్ర మొత్తం కలిపి 180 మందిని విచారించారు. దానికి సంబంధించిన షార్ట్ షీట్ ను అలాగే ఏదైతే ఫోటోషూట్ జరిగే సమయంలో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి ఆరోపణలు చేశారు. తాకరని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పి మహిళా రెజలర్లు ఆరోపణ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అక్కడ వాళ్ళు గేమ్స్ ఆడడానికి వెళ్లిన చోట్ల ఏదైతే వాళ్ళు హోటల్స్ లో బస్ చేసిన సీసీ ఫుటేజ్ కానీ ఇతర ఫోటోషూట్ జరిగినప్పుడు ఫొటోస్ కానీ మొత్తం ఆధారాలను కూడా ఒక పెన్ డ్రైవ్ లో తీసుకొచ్చారు. ఆ పెన్ డ్రైవ్ కూడా రౌజేని కోర్టులో సబ్మిట్ చేశారు. ఇక మొత్తం కూడా ఈ షార్ట్ షీట్ లో పొందుపరిచారు. 180 మంది ఇచ్చిన వాంగ్మూలం కానీ ఇతరత్ర సాక్ష్యాలను సేకరించి మొత్తం రౌజేని కోర్టులో షార్ట్ షీట్ రూపంలో దాఖలు చేశారు. దానిపై 22వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు షార్ట్ షీట్ ను విచారించనుంది రౌజేని కోర్టు. చూడాలి మరి ఏం జరగబోతుంది, పోలీసులు ఎటువంటి అభియోగాలు నమోదు చేశారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.